మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబోతున్న గ్రంథాలయానికి భూమి పూజ తలపెట్టారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని కొనియాడారు. రాబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి 100% మెజారిటీతో గెలుస్తామని భరోసా కల్పిస్తూ బీజేపీ నాయకులు వంగి దండాలు పెడుతూ పచ్చి అబద్దాలతో ముందుకు వస్తున్నారని వారిని నమ్మొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ రణం జ్యోతి, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ఆది వెంకన్న, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డి, గ్రామ సెక్రటరీ యాదగిరి, ఉప సర్పంచ్ యాదగిరి, పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. శాశ్వత భవనం లేకపోవడం వల్ల గ్రంథాలయ నిర్వహణ కోసం అని చెప్పి కిరాయి భవన అద్దె భవనాల్లో కానీ ఇతర స్కూల్ ఆవరణలో అక్కడక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. మంత్రి గారి ఆదేశం మేరకు మన దౌలతాబాద్ మండల కేంద్రంలో 25 లక్షల రూపాయలు నిధులతోటి ఇక్కడ గ్రంథాలయ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాలో ఉన్నటువంటి 25 లక్షల రూపాయలను మన దౌలతాబాద్ మండల శాఖ గ్రంథాలయానికి ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రజల్లో వారు ఒకరుగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అటువంటి నాయకత్వాన్ని ప్రజలంతా బలపరుస్తారు. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి దీవించి బ్రహ్మాండమైనటువంటి